హైదరాబాద్కి చార్మినార్ ఎంత ఫేమస్? ఈ రంజాన్ సీజన్లో హలీం అంతే ఫేమస్. హైదరాబాద్లోనే కాదు, వేరే స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఈ రంజాన్ సీజన్ కోసం, ఈ హలీం కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఓల్డ్ సిటీలో అడుగు పెడితే చాలు, ఎన్నో చోట్ల హలీం షాపులు కనిపిస్తాయి. అక్కడే అంటే మా వైజాగ్లో కూడా అమ్మేస్తున్నారు. ఇంతకు దీన్ని ఎక్కడ ఎప్పుడు ఎవడు స్టార్ట్ చేశాడో తెలుసుకోవాలి అంటే కొన్ని సంవత్సరాలకి బ్యాక్ వెళ్దాం. 6th నిజాం ఆఫ్ హైదరాబాద్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 1869-1911 కాలంలో హైదరాబాద్ స్టేట్ని రూల్ చేసేవాడు. అయితే తన దగ్గర బలమైన సైన్యం ఉండాలి అని అరబ్ దేశాల నుండి రక్షక భటులను రప్పించుకున్నాడు. వాళ్ళు ఇక్కడికి వస్తూ వాళ్ళ వంట మనుషులను వాళ్ళనే తెచ్చుకున్నారు. మరి వాళ్ళ స్టైల్లో ఇక్కడ ఫుడ్ ఎవరు చేస్తాడు? సో తన సైనికులకు ఎక్కువగా తిండి తింటే బలిసిపోతారు అని, అలాగే మంచి ఫుడ్ లేకపోతే వీక్ అయిపోతారు అని ఒక మంచి ఐటెం పెట్టారు. ఒక్కసారి తింటే ఎక్కువ ఎనర్జీ వచ్చేది, మళ్ళీ త్వరగా ఆకలి వెయ్యకుండా ఉండే ఒక పదార్థం చేశారు. స్వచ్ఛమైన నెయ్యితో, గోధుమలతో, మాంసంతో చేసిందే హలీం. మటన్తో చేస్తే హలీం, చికెన్తో చేస్తే హరీజ్. అప్పట్లో హరీజ్ అని పిలిచేవారు అనుకోండి. ఇది ప్యూర్ అరబ్ డిష్. ఇక్కడ ఉండిపోయిన అరబ్లు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి తయారు చేసి తినేవాళ్ళు. టేస్ట్ బాగుంటే ఏదైనా వాడి నోట వీడి నోట ఖచ్చితంగా చేరుతుంది. వాళ్ళే తినాలని రూల్ ఉంటుందా ఏటి? సో కాలం గడిచే కొద్దీ ఇక్కడ నవాబులు, రాజవంశీకులు వాళ్ళ అతిథులకు వడ్డించి తినేవాళ్ళు. అప్పట్లో డబ్బున్న వాళ్ళు పేరున్న కుటుంబాల కోసమే ఫంక్షన్లోనూ, పార్టీలోనూ, పండగల్లోనూ చేసేవాళ్ళు. రెగ్యులర్గా ఎవరికి పడితే వాడికి దొరికేది ఐటెం కాదు, ఎవడు పడితే వాళ్ళు చేసేది అస్సలు కాదు. సో అప్పటి నుండే హలీం సీజన్ కోసం చాలామంది వెయిట్ చేసేవాళ్ళు. అయితే మన అదృష్టవశాత్తు ఇరాన్ దేశం నుండి మన నగరానికి వచ్చిన హుస్సేన్ జావిద్ పాత బస్తీ మదీనా సర్కిల్లో, మదీనా హోటల్లో ఫర్ ది ఫస్ట్ టైం హలీంని అమ్మడం స్టార్ట్ చేశాడు. ఇది ఇప్పటిది కాదండి, 150 సంవత్సరాల హిస్టరీ. ఆయన దయ వల్ల కేవలం ముస్లిమ్స్ అనే కాదు, మతం ప్రాంతం అని తేడా లేకుండా అందరికీ అందుబాటులోకి వచ్చింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా లొట్టలు వేసుకుంటూ తినేస్తున్నారు. వెజ్ వాళ్ళకు కూడా వెజ్ హలీం ఉందండి. ఈ మధ్య దానికి కూడా మంచి గిరాకీ ఉందట. ప్రతి రంజాన్ సీజన్లో హలీం బిజినెస్ హైదరాబాద్లో ఎంత ఉంటుందో తెలుసా? అప్రాక్సిమేట్గా 800 కోట్ల పైగా నడుస్తుంది. ఒడ్డమ్మా ఉంటుంది, ఆ మాత్రం ఉంటుంది. పిస్తా హౌస్, షాగ్ హౌస్ల దగ్గర ఇప్పుడు జనాలు మామూలుగా ఉండరు. ఇంతకీ మీరు హలీం తిన్నారా? ఆర్డర్ పెట్టండి. నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక ఎగ్గు, నిమ్మకాయ పిండుకొని పక్కన కోక్ పెట్టుకుని తింటే ఉంటుంది. బట్టలు సింపేసుకుంటారు అంతే. జై హలీం.